సో మీరు ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అవ్వబోతున్నారు అండ్ everyone, welcome back to my channel Tejaswini Gowda. సో ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్ అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఆ పర్సన్ ఎవరు ఏంటనేది నేను ఇప్పుడే రివీల్ చేయను. సో తర్వాత వీడియోలో చూద్దు కానీ అందుకే ఇంత ఐ మీన్ రెడీ అయ్యాను. అండ్ రెడీ అయ్యాను అని చెప్పి నా డ్రెస్లో ఉన్నాను అనుకుంటున్నారా? నా డ్రెస్ రావాలి, ఇదిగోండి ఇప్పుడే వస్తుంది. సో డ్రెస్ ఐ మీన్ నా శారీ రాగానే రెడీ అయిపోయి నేను బయలుదేరిపోవాలి. అండ్ ఆ స్పెషల్ పర్సన్ కోసం ఒక స్పెషల్ ఫుడ్ని కూడా ప్రిపేర్ చేశాను. అదేంటంటే, సరే చెప్పదా చెప్పకూడదా? సరే చెప్పేస్తానులేండి. సేమియా పాయసం రెడీ చేశాను. సో తీసుకెళ్ళి ఆ స్పెషల్ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఆ పర్సన్ ఎవరు, ఏంటి, ఎందుకోసం వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. నేను వెళ్ళి రెడీ అయిపోవచ్చేస్తాను. సో రెడీ అయిపోయి నేను లొకేషన్కి వచ్చేసాను అనమాట, ఆ స్పెషల్ పర్సన్ని మీట్ అవ్వడానికి. అండ్ ఆ స్పెషల్ పర్సన్ కోసం సేమియా పాయసం కూడా తీసుకొచ్చేసాను. సో నేను ఎవరిని మీట్ అవ్వబోతున్నాను, ఈ ఫంక్షన్ ఏంటి అంటే ఏంటి అనేది మీరు రండి వెళ్ళి చూసేద్దాం. Hello Vijay. Hi. Thank you so much. Thank you so much. ఫుడ్ ఇచ్చిన వాళ్ళందరికీ అయితే వండ చాలా బాగా బాగొచ్చు.
హస్బెండ్లు అత్తలు ఇత్తలు ఎవరైనా సర్పరే మీరు పప్పు చాలా పచ్చిపోతు ఒక పార్ట్ అది స్వీట్ అంటే కాసేపు స్వీట్ కాసేపు స్వీట్ బట్ ద స్వీటెస్ట్ బాగుంటుంది నాకు మా అమ్మమ్మ ఎక్స్పీరియన్స్ అనమాట చిన్నప్పటి నుంచి అమ్మమ్మకి నేను విపరీతమైన సో నాకు ఓల్డ్ లేడీస్ సంపాదించిన తల్లి వస్తే నాకు ప్రేమ వచ్చేస్తుంది వాళ్ళు నా అమ్మమ్మ దాన్ని మర్చిపోయే చేతుల్లో సో మా బాబు మామూలు all the scenes between నాకు బాబు స్టార్టింగ్ ఎండ్ వరకు ఒక కైట్ బాబా సినిమా కాదు స్వాగ్ బాబా సో హలో విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు కూడా ఒక 5-10 మినిట్స్ మీ టైం తీసుకుంటున్నాము, డోంట్ మైండ్. యాక్చువల్గా ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను ఫ్యామిలీ మ్యాన్ గురించి. అంటే మేబీ అమర్కి కూడా కొంచెం హెల్ప్ అవ్వచ్చు అని నేను చెప్పొచ్చు. మీ మాటలో ఏం చెప్తారో తీసుకెళ్ళిన తర్వాత చూపించవచ్చు కదా. సో అందుకే, సో మీ మాటలో ఫ్యామిలీ మ్యాన్ కి ఉండాల్సిన ఒక 3 qualities ఏంటి? రెస్పాన్సిబుల్ ఉండాలి, 100% రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీవన్ అరౌండ్ యూ, అంటే మా భార్య అయినా పేరెంట్స్ అయినా పిల్లలైనా. తర్వాత ప్రేమ ఉండాలి, ఎంత మనం ఎంత వర్క్లు ఉన్నా ఎంత స్ట్రెస్లు ఉన్నా ఏది ఉన్నా వీ షుడెంట్ ఫర్గెట్ దట్ మనం వర్క్ చేసేది వీళ్ళ గురించి, వీళ్ళకంటే ఇంపార్టెంట్ వర్క్ కాదు, వీళ్ళ గురించి మనం వర్క్ చేస్తున్నాం. సో అది గుర్తుండాలి. తర్వాత లైఫ్ ఎంజాయ్ చేయాలి. యా, సో యూ హ్యావ్ సచ్ ఎ ప్రిటీ వైఫ్, మంచిగా గివ్ హర్ లాట్స్ ఆఫ్ లవ్ and have a great married life and enjoy life. So actually ga andar ammayilki undalsina qualities e meer oka 3 words lo cheppesaru. It was so nice. And ante mee maatalo family man ante enti, family person
ఇది ఇది హస్బెండ్ అండ్ వైఫ్ చెప్పారు. బట్ ఇన్ జనరల్ ఎనీబడీ హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ ఫ్యామిలీ అండ్ లవ్స్ దర్ ఫ్యామిలీని ప్రేమించి ఫ్యామిలీ గురించి అంటే మీ ఫ్యామిలీ గురించి. యా సో అదే నా ఫ్యామిలీని నేను ప్రేమించి నా ఫ్యామిలీ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్యామిలీలో మీకు ఎవరు చాలా ఇష్టం అని చాలా జనరల్ గా అందరూ అడుగుతారు. ఫ్యామిలీ అంటేనే మనం అంతా ఒకటే అని అనుకుంటాం. సో అందరూ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కానీ మదర్ గానీ ఫాదర్ గానీ లేకపోతే మీ బ్రదర్ లో ఎవరైనా ఒక పర్సన్ దగ్గర ఏది దాచకుండా మీరు షేర్ చేసుకునే పర్సన్ ఉన్నారా? ఇప్పుడు నేను మాక్సిమం వర్క్ విషయాలు మా నాన్నతో మాట్లాడతాను. వర్క్ రిలేటెడ్ ఏదున్నా బిజినెస్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు అట్లాంటివి ఏదున్నా నేను నాన్నతో మాట్లాడతా. ఇమోషనల్ విషయాలన్నీ అమ్మతో మాట్లాడతా. ఫ్యామిలీ ఇమోషనల్ విషయాలు నా ఇమోషనల్ విషయాలు నాకు సరిగ్గా నిద్ర పట్టకపోతే మమ్మీతో చెప్తా. మోస్ట్ ఇమోషనల్ విషయాలు నేను మమ్మీతో మాట్లాడతా. ఒకప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ రిలేషన్షిప్ విషయాలు ఇట్లాంటివి ఓన్లీ బ్రదర్తో మాట్లాడేవాడిని. రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చినా రిలేషన్షిప్లో ఎవరినైనా ఇఫ్ ఐ వాజ్ సీయింగ్ సంబడీ ఎనీథింగ్ ఇట్లాంటివి తమ్ముడితో మాట్లాడేవాడిని ఎక్కువ. ఇప్పుడు నౌ వీఆర్ ఆల్ అడల్ట్స్ ఆల్ ఆఫ్ అస్ నా తమ్ముడు పెద్దోడే సో అందరం ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఇది. సో అండ్ అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఈ క్వశ్చన్ అనేది జనరల్ గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అవ్వబోతున్నారు? అండ్ అవుతాను ఒక 2-3 ఇయర్స్. మీరు ఇందాక కూడా అదే చెప్పారు, నేను 10 ఇయర్స్ నుంచి అదే చెప్తున్నాను అని చెప్పి. బట్ యా ఆల్ నేషన్ వాంట్స్ టు నో ఎప్పుడు. అందరం మా అత్తల్లా తయారైతున్నారు. నా పర్సనల్ క్వశ్చన్ కన్నా అంటే చాలా మంది జనాలు వెయిట్ చేస్తుంటారు కదా, ప్రతిసారి మీరు అదే ఆన్సర్ ఇస్తారు. పెళ్లి చేసుకున్నా అనుకో చాలా మంది మీరే ఫీల్ అవుతారు. మరి అయినా సరే మీరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అవునా? అంతే కదా చెప్తా. 100% నేను చెప్తా, చేసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు చెప్తా. మీకు అంటే లైక్ ఓకే మాకు హస్బెండ్ క్వాలిటీస్ ఇలా ఉండాలి అని అనుకుంటాం. సో మీకు వైఫ్ లో ఉన్న క్వాలిటీస్ అలా ఏమైనా ఉందా స్పెసిఫిక్? నన్ను ఇంటిని పిల్లల్ని అందరిని బాగా చూసుకునే, అంటే ఐ ఫీల్ లైక్ ద మదర్ తనే రన్ చేస్తుంది హౌస్. నేను పనులు ఉంటా ఇది ఉంటా అది ఉంటా కానీ అందరినీ ఒక యూనిట్గా ఉంచేది. మా మమ్మీ ఇంట్లో లేకపోతే చాలా అసలు లాస్ట్ ఉంటాం మేము. మమ్మీ ఉంటే అందరికి ఒక కనెక్షన్ ఉంటుంది, వీఆర్ ఆల్ కనెక్టెడ్ త్రూ హర్. సో ఐ వాంట్ ఐడియలీ అ ఉమెన్ లైక్ దట్, అ ఉమెన్ హూ అంటే నన్ను పిల్లల్ని ఫ్యామిలీని అందరినీ చూసుకునే శక్తి ఉండాలి, స్మార్ట్ ఉండాలి. యా ఐ లైక్, నాకు ఇంటెలిజెంట్ విమెన్ ఇష్టం, మంచిగా హ్యాపీ ఉండే విమెన్ ఇష్టం. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఫుడ్ అంటే ఇష్టం, సంబడి హూ ఎంజాయ్స్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రైవేట్ టైం కూడా మాకు ఇచ్చినందుకు. అండ్ ఇది నేను ఇప్పటికీ కూడా కొంచెం నర్వస్ గా ఉన్నాను. ఆల్రెడీ కలిసాను మిమ్మల్ని, బట్ స్టిల్ అదేంటో సెపరేట్ గా మాట్లాడుతుంటే కొంచెం నర్వస్నెస్ అనేది ఉంటుంది. బట్ యువర్ నో అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే మన పక్కింటి అబ్బాయి లాగా మీరు మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు, అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ మూవీస్, అన్ని మూవీస్, ఇది ఒకటే కాదు ఇంకా ఫర్దర్ వచ్చే అన్ని మూవీస్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అండ్ మీరు ఇంకా 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 హైట్స్కి వెళ్ళాలి, మేము మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సేఫ్ ఫ్లైట్, సేఫ్ ట్రిప్. యా థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట చెప్పాను కదా స్పెషల్ పర్సన్ స్పెషల్ పర్సన్ అని చెప్పి, అది ఇంకెవరో కాదు విజయ్ దేవరకొండ. సో ఇంకా ఇంతకు ముందు ఒక షోలో కలిసాము కానీ అక్కడ అంతా మాట్లాడుకోలేదు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు అంటే చాలా టైం ఇచ్చారు, చాలా మాట్లాడుకున్నాము. అంటే మన పక్కింటి అబ్బాయి లాగా మాట్లాడారు, చాలా కంఫర్ట్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ.